ఆర్మూర్ పట్టణ కేంద్రంలో పాత్రికేయ సమావేశంలో బీజేపీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 2014 మరియు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా కాశ్మీర్లో 370 ఆర్టికల్ను తొలగించడం, అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని చేపట్టడం, ఉమ్మడి పౌర స్మృతిని ఈ దేశంలో తీసుకురావడం జరుగుతుందని, ఏ విధంగానైతే మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో ఆ విధంగానే కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 తొలగించడమైందని, అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం జరుగుతూ ఉందని, మేనిఫెస్టోలో లేకున్నప్పటికీ ట్రిపుల్ తలాక్ను తొలగించడమైందని, వర్షాకాల పార్లమెంటు సమావేశంలో ఖచ్చితంగా ఉమ్మడి పౌర స్మృతిని ప్రవేశపెట్టడం జరుగుతుందని, ఈ దేశంలో ఒకే దేశం ఒకే చట్టం ఒకే ప్రజా ఉండాలని స్ఫూర్తితో భారతీయ జనతా పార్టీ ఏర్పాటు జరిగిందని, మొన్నటికి మొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒకే కుటుంబంలో రెండు విధానాలు ఉంటే ఆ కుటుంబ మనుగడ ఎలా సాగుతుందని, అదేవిధంగా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒకే చట్టం ఉండడం ఆవశ్యకమని తెలియజేయడం అంది, దానికి అనుగుణంగానే ఉమ్మడి పౌర స్మృతిని ఈ దేశంలో ఖచ్చితంగా తీసుకురావడం జరుగుతుందని తెలియజేశారు. రెండు వందల దేశాలలో 9 దేశాలలో మాత్రమే ఈరోజు ఉమ్మడి పౌర స్మృతి లేకుండా ఉంది. ఏదైతే మీ సరియా చట్టం ఉందో అది పాటిస్తా ఉన్నా. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉంది, షరియత్ ఏదైతే షరియత్ లాను మీరు పాటించాలని కోరుతున్నారో వాళ్ళని కోరుతా అడుగుతా ఉంది భారతీయ జనతా పార్టీ. మరి ఉమ్మడి పౌర స్మృతి దేశంలో ఉన్నటువంటి ప్రధానంగా అన్ని మతాలు ఏకీభవిస్తున్న ఒక ముస్లింస్ తప్ప, మరి మీకు మీ చట్టమైనటువంటి సరియా చట్టం అమలు చేసి మిగతా వాళ్లకు ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తే మరి మీరు ఉచితంగా మీ యొక్క ఖురాన్ లో ఉంది, మీ షరియత్ లో ఉంది, ఉచితంగా మీరేమి కోరుకోవద్దని, ఉచితంగా మీరు హాస్పిటల్కు వెళ్ళకూడదు, ఉచిత పథకాలను మీరు స్వీకరించకూడదు, ఉచితంగా బియ్యం వచ్చినా మీరు తీసుకోకూడదు, ఉచితంగా ఏది వచ్చినా కూడా మీరు తీసుకోకూడదు, ఉచితంగా మీరు హజ్ యాత్ర కూడా పోకూడదు అని చెప్పి షరియత్ లాలో ఉంది, అదే మీ యొక్క ఖురాన్ లో ఉంది. మరి మీరు ఎంతమంది ఉచితంగా తీసుకోకుండా ఇవన్నీ చేస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తాం. అదేవిధంగా క్రిమినల్ ప్రొసీజర్కి వస్తే మీ దాంట్లో దొంగతనం చేస్తే చేతులు నరికేయడం, అత్యాచారాలు అన్యాయాలు చేస్తే తలను నరికేయడం, బండలు బట్టి బహిరంగంగా కొట్టి చంపడం, ఇవన్నీ వీడియోలు తీసి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి మీ యొక్క షరియత్ లాలో ఉంది. మరి షరియత్ లాను ఒప్పుకోండి, షరియత్ లాను ఒప్పుకుంటే షరియత్ ప్రకారంగా మిమ్మల్ని క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం మిమ్మల్ని శిక్షించేటటువంటి అవకాశం ఉంటుంది. మిగతా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్లకు మిగతా మతస్థులందరూ కూడా ఈ యొక్క ఉమ్మడి పరిస్థితిగా ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మరి దాని ఒప్పుకోరు, మరి క్రిమినల్ లాను మీరు ఏ విధంగా ఒప్పుకున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ ముస్లిం మైనార్టీ వర్గాలకు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఏదైనా కానీ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భారతీయులే, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా భారత రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందే. భారత రాజ్యాంగం ఏదైతే పార్లమెంటు ద్వారా చట్టాలు చేయబడతాయో ఆ చట్టాలను గౌరవించాల్సిందే. ఆ చట్టాలను గౌరవించినాడు ఏదైతే గౌరవ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద గారు అన్నట్లు, ఎవరైతే ఉమ్మడి పౌర స్మృతిని తిరస్కరిస్తున్నారో వాళ్ళు స్వచ్ఛందంగా నిర్ధ్వజంగా ఈ దేశాన్ని వదిలి పాకిస్తాన్కో బంగ్లాదేశ్కో ఎక్కడైతే షరియత్ లాలు అవలంబిస్తున్నారో అక్కడికి వెళ్ళిపోవచ్చని మా యొక్క నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద గారు అన్నారో, మరి దాన్ని మీరు ఏకీభవించాలని భారతీయ జనతా పార్టీ తెలియజేస్తా ఉంది. కేసీఆర్ సైతం ఈ ముస్లిం బ్యాంకుకు ఓటు బ్యాంకుకు పోకుండా రాజ్యాంగంలో రచించినటువంటి ఉమ్మడి పౌర స్మృతిని మద్దతు తెలియజేయాలని భారతీయ జనతా పార్టీ తెలియజేస్తూ, రాబోయే కాలంలో ఖచ్చితంగా పార్లమెంట్లో ఈ యొక్క ఉమ్మడి పౌర స్మృతిని బిల్లును తీసుకురావడం జరుగుతుంది, అది ఖచ్చితంగా బిల్లు పాస్ అవుతుంది, ఈ దేశంలో ఉమ్మడి పౌర స్మృతి ఖచ్చితంగా కూడా అమల్లోకి వస్తుంది, ఏ విధంగా అయితే అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరుగుతుందో, ఏ విధంగా తీసేటువంటి ఆర్టికల్ను తీసేయడం జరిగిందో, ఏ విధంగా అయితే త్రిపుల తలాక్ను తీసేయడం జరిగిందో, అదేవిధంగా ఉమ్మడి పౌర స్మృతి కూడా ఈ దేశంలో ఖచ్చితంగా అవలంబింపజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.